హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఈ వీడియోలో కందా పచ్చడి పొడి కూర అండి, కందా పచ్చడి కూర చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి, కందా పచ్చడి కూర చేయండి, కందా పచ్చడి కూర చేయండి అని. సో మా అమ్మగారు ఈరోజు చేశారండి పొడి కూర. మా అమ్మను మనం ఉల్లగడ్డ పొడి కూర అంటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. దయచేసి ఎవరు కూడా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవద్దండి, దానివల్ల మనకు వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఛానల్ కూడా ప్రాబ్లం అవుతుందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏమి అనుకోకుండా నిదాభావించకుండా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు యూట్యూబ్లో చూస్తేనే మీకు ఇది అనేది వస్తుందండి, వ్యూస్ అనేవి వస్తాయి, ఛానల్ కూడా గ్రోత్ అనేది ఉంటుంది. లేకపోతే కనుక డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటే ఛానల్ ఏముండదండి, ఇంకా ఛానల్ మళ్ళీ డిలీట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దండి, లైవ్లోనే దీంట్లోనే యూట్యూబ్లోనే చూడండి. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కందగడ్డ కూర అండి ఈరోజు, కందా పచ్చడి కూర. అది చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు, కందా పచ్చడి, కందా పచ్చడి అని వాళ్ళ కోసం చేసుకుంటారు. కానీ ఈ పొట్టే సరిపోతుంది కదా, అంటే ఆరోగ్యానికి మంచిది, కందగడ్డ మంచిదే పచ్చడి కూర. ఈ ప్రాసెసే లేటు, పై పొట్టు అంతా తీసుకొని కర్ణాటకలో ఎర్రగా ఉంటుంది ఇట్లా, మన పక్క ఇట్లా కడగాలి, కడగాల్సిందేలే. ఏమైంది, ఒక కేజీ గడ్డ తెస్తే అర్ధ కేజీ గడ్డ పోతుంది. బచ్చలా కూడా ఈ బాధ తెరుక్కోవాలి కన్నగా, కందా బచ్చలి కూర. చాలా మంది అడుగుతున్నారు కదా, అదే ఇట్లా సన్నగా ఉప్పులు చేసి పెట్టుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది ఆకే ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లే. ఎంత కోసుకొచ్చినా కూడా మగ్గేటప్పటికి కొద్దిగా అవుతుంది, అంతే గోంగూర మాదిరి. కందగడ్డ బచ్చలి కూర పొడి కూర అండి, కందా పచ్చడి పొడి కూర, కందా పచ్చడి పొడి కూర. దానికి కావాల్సిన పదార్థాలు, కందగడ్డ తరిగి పెట్టుకున్నాను, బచ్చలి కూర ఇది తరిగి పెట్టుకున్నాను, కందా కరేపాకు, ఆవాలు, పసుపు, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, ఆయిల్, ఉప్పు. చిన్న జాడి బలం చూడండి, కందగడ్డ ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఉడికేది కష్టం, వాడదు. పసుపు వేస్తున్నాను కొద్దిగా, నేను మూత వేస్తున్నానండి. జనంలో ఇరవై మార్క్ పప్పు, మిరపకాయలు, కరేపాకు ఎండుమిర్చి, కరేపాకు అండి.
ఇంచి వేసుకున్నానండి, మీరు కారం వేయట్లేదు. మీరు కావాలంటే మిరపకాయ వేసుకోండి. తిరగబాత వేగిందండి, పచ్చలాకు వేస్తున్నాను. బచ్చలాకు బాగా వాడిన తర్వాత కందగడ్డ వేస్తామండి. కాసేపు మగ్గాలండి ఆకు. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కందగడ్డ ఉడికిందా లేదా చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. దబ్బలు తీసి కూరలోకి వేయడమేనండి. ఇంకా వాడ్చుకోవడమే అంతే. బాగా మగ్గిపోయిందండి ఆకు. ఉడకబెట్టిన కందగడ్డ వేస్తామండి. చపాతీలు ఎక్కడ బాగుంటుందండి? మీరు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటారు కదా, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ అట్లా నేను వేయట్లేదు, నాకు అలవాటే లేదు అసలు. పొడి పొడిగా అది ఎట్లాగా అట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఇందా అయిపోయింది కంద పచ్చలి కూర. కొంచెం బెల్లం వేస్తున్నానండి, మేము వేసుకునే అలవాటు మాకు కందగడ్డ కూరకు. వేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకొని చూడండి, బాగుంటుంది రుచి. కొద్దిగా బెల్లం అంతే, ఎక్కువ ఏం లేదు. దీనికి పొడైనా వేసుకోవచ్చు, మేమేం లేకుండా సింపుల్గా చేసుకుంటున్నామండి. పప్పుల పొడి అయినా ఇట్లా పైన వేసుకోవచ్చు, బాగుంటుంది. శనగింజల పొడి, పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఏదైనా కూర పొడులన్నీ ఏమైనా వేసుకోవచ్చు. ఓకే అంతే 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 అంటే ఉర్లగడ్డ కొంచెం ఇంతగా అవుతుంది కదా, దీనికంటే ఇది కూడా అంతే. పచ్చడి కూర రెడీ అయిందండి, మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు.